వచ్చిన పెద్దలందరికీ, మీడియా వాళ్ళకి, నా ఫ్రెండ్స్ అందరికీ, వెల్ విషర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా సాంగ్స్ కొంచెమే చూపించాము, అంటే సినిమాకి వెళ్ళి చూస్తారేమో అని చెప్పి. సో చూడాలి, సాంగ్స్ కోసమైనా చూడాలి. సో అట్లాగే సాంగ్స్ ఎంత బాగా వచ్చాయో దానికి 200% మూవీ అంత బాగా వచ్చింది. చాలా కష్టపడి చేశాం. సో మాకు డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్ గారు కానీ చాలా సపోర్ట్ చేశారు. సో ప్రతి చిన్న విషయం కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మాతో వర్క్ చేయించుకున్నారు. సో చాలా చాలా కాన్ఫిడెంట్గా చేశాం, కాన్ఫిడెన్స్ ఇచ్చారు. అలాగే మా ప్రొడ్యూసర్ రంగసాయి గారికి కూడా. సో ఏది కావాలన్నా, ఈవెన్ సాంగ్స్కి కూడా ఒక డే ఎక్స్ట్రా కావాలి అంటే కూడా అసలు నో అనకుండా మాకు ఎక్స్ట్రా డేస్ ఇచ్చి మరీ సాంగ్స్ మీద స్పెషల్ కేర్ తీసుకున్నారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో సాంగ్స్లో నేను అందంగా కనిపించానో లేదో తెలియదు, అందంగా కనిపించాను అంటే కనుక ఆ క్రెడిట్ అంతా మా డిఓపి ఆర్యంది. థ్యాంక్ యూ అన్న, చాలా బాగా చూపించాను. క్లాప్స్ అండి. అట్లా మా టెక్నీషియన్స్, ఎడిటర్ నాగు. సో దీంట్లోనే ఓన్లీ 1 మినిట్ సాంగ్లోనే తన వర్త్ చూపించాడు అంటే, 3 మినిట్స్ ఉండే సాంగ్లో ఇంకా ఎంత బెటర్గా ఉంటుందో ఎడిటింగ్ కూడా క్లియర్గా కనిపించింది. సో నాగు అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్, మంచి సాంగ్స్ ఇచ్చారు. ఇంకా చాలా మాట్లాడాలని ఉంది, బట్ ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత మెయిన్ హీరో గురించి మాట్లాడతా, ఇవాళ హీరో గురించి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. దిస్ ఈస్ మై జస్ట్ అ స్టార్టింగ్ స్టెప్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ యాజ్ అన్ యాక్టర్, అండ్ మేబీ ఐ మైట్ నాట్ నో టు స్పీక్ తెలుగు సో వెల్ బికాస్ ఇఫ్ ఐ స్పీక్ దెన్ యూ విల్ స్టార్ట్ లాఫింగ్. సో ఇట్స్ బెటర్ మీ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఇన్ ఎనీ లాంగ్వేజ్ విచ్ ఈస్ గుడ్. సో ఎనీథింగ్ వీ స్టార్ట్ విత్ వనకం. సో వనకం ఎల్లరిగా. సో ఐ రియలీ వెల్కమ్ అండ్ థ్యాంక్ సి కళ్యాణ్ సార్. దెన్ ఐ థ్యాంక్ సాయి వెంకట్ సార్, సంజీవ్ కుమార్, భాను కిరణ్ డైరెక్టర్ సార్, అండ్ రామ్ సత్యనారాయణ్. అండ్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీబడి హూ ఇస్ కమ్ హియర్. ఇఫ్ ఐ హావ్ నాట్ స్పెల్ ద నేమ్ ఆల్సో, ఐ థ్యాంక్ దెమ్ టు బీ అ పార్ట్ ఆఫ్ ఆర్ ప్రొడక్షన్ అండ్ యూఆర్ కమింగ్ హియర్ టు సీ ఆర్ ఆడియో లాంచ్ ఫర్ టుడే అండ్ గివింగ్ ఆర్ యువర్ హ్యాండ్స్ టువర్డ్స్ అండ్ ఎంకరేజ్మెంట్ హ్యాండ్ టువర్డ్స్ అస్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ వుడ్ రియలీ థ్యాంక్ ప్రెస్ పీపుల్. దిస్ ఈస్ మై 140 మూవీస్. ఐ హవ్ డన్ కపుల్ ఆఫ్ మూవీస్ ఇన్ సౌత్ ఇండియా, ఐ హవ్ డన్ ఇన్ ఆల్ ద లాంగ్వేజెస్, బట్ దేర్ వాజ్ సిచ్యువేషన్ వేర్ ఐ కుడ్ నాట్ కాన్సన్ట్రేట్ మచ్ ఇన్ తెలుగు. అండ్ దేర్ ఐ హ్యావ్ డన్ ఇన్ తమిళ్, ఐ హ్యావ్ డన్ ఇన్ కన్నడ, ఇన్ ఆల్ ద అదర్ లాంగ్వేజెస్ విచ్ ఎవర్ ఆర్ దేర్. ఐ స్టార్టెడ్ మై కెరియర్ విత్ ఐటమ్ సాంగ్స్. ఐ వాజ్ నాట్ అన్ యాక్టర్. అ ఫేమస్ డైరెక్టర్ taught me what is acting. He taught me that the skill is inside you. You don't have to search anywhere. You just have to feel it. Make a person feel what you really realize on that character. So when my director, B.L. Prasad, because I always call him Prasad sir, so I just told him today, sir, I want to spell everyone's name properly. So thank you, really. My producer sir also made me write everything. So B.L. Prasad sir taught me about the character in such a way. He told me that you have 2 variations in character. He made me specified what was my character and what was I have to be on to. Because every day when I come to the set, I realize that I have to win the heart of everybody. And here, I am not only to win the heart of everybody, here I'm not here to win the heart of everybody only, but I'm here every day. There was a day when I came to this industry
అండ్ ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ద ఇండస్ట్రీ అండ్ ఐ వాజ్ అ వెరీ న్యూ కమర్ టు దిస్ ఇండస్ట్రీ. దిస్ ఇండస్ట్రీ టాట్ మీ వాట్ ఇట్ ఈస్. ద టెక్నీషియన్స్ వర్క్ ఫర్ మీ. టుడే దిస్ ఈస్ అ టైమ్ వేర్ ఐ హ్యావ్ టు వర్క్ ఫర్ మై టెక్నీషియన్స్ అండ్ ఐ వాంట్ టు బికమ్ అ వెరీ గుడ్ ఆర్టిస్ట్ సో దాట్ మై లైట్ బాయ్స్, మై టెక్నీషియన్స్, ఎవ్రీబడి హ్యావ్ a very good earning and they live a very good life and I see that and I feel that yes, this I wanted to become. I wanted to become like, what do you tell, like a Mahanati maybe, but I'll try my best to become a good artist. And I thank my producer and I thank my music director. So there was lot of people telling about the music director, yes, you have done a very good job. But you should thank my producer also because he is invested. So if he is not invested, then we should not be a part of it. So we thank our producer, sir. Please, sir, there should be a lot of producers in our industry because we require a lot of producers for our industry. And DOP Aryan also, thank you so much for the camera work and cinematography work. Thank you so much for everybody. Not only that, even my co-artist also, thank you so much. And my producer ma'am, ee roju ee planning cinema audio function music director Uday Kiran Bajeshwar nanna, good job. Next audio function nunchi Ramesh Prasad garu request cheddam. Claps, whistles, CD untadi, vallu button nokkite baaga vastayi, సౌండ్ బాగుంటుంది. మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగి కొట్టిస్తూ ఉంటే వాళ్ళకి చేతులు నొప్పులు చేస్తుంటాయి. అంటే చిన్న సినిమాని చక్కటి ప్లానింగ్తో రంగసాయి శెట్టి గారు, అలానే ప్రసాద్ చక్కగా ప్లానింగ్ చేసి మంచి ప్లానింగ్తో విజువల్స్ అన్నీ బాగా వచ్చే విధంగా ఇందాక నేను వెరీ హ్యాపీ ఫీల్ అయ్యా. అమ్మాయి యాంకర్ చెప్పింది చిన్న సినిమా పెద్ద సినిమా అనేది లేకుండా మంచి సినిమా, హిట్ సినిమా, ఫెయిల్యూర్ సినిమా అంతే తప్పితే సక్సెస్ అయిన తర్వాత ఏదైనా ఒకటే. అలాగే చక్కని ప్లానింగ్తో చేశారు. మీరందరూ ఏమనుకోవద్దు ఈరోజు వెనక వినయలు పెట్టలేదు అంటే ఆయన డిఫరెంట్గా ఉండాలనే ప్లాన్ చేశారు. వినయలు పెడితే బ్యాక్గ్రౌండ్లో మిక్స్ అయిపోయి ఎవరు కనిపించడం లేదు. డెఫినెట్గా బ్యాక్గ్రౌండ్లో వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంటే మేమంతా బాగా కనిపిస్తామని చెప్పి బాగా చేశారు. డెఫినెట్గా ఇది కరెక్ట్ సార్, ఎందుకంటే దాన్ని ఎత్తటం వాళ్ళు పెట్టడం అదొక టైము, ఆ బ్యాక్గ్రౌండ్లో కవర్ అయిపోయి ఉంటుంది, లోగో కనిపించదు. డెఫినెట్గా ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి, మంచి రోజు ఆడియో ఫంక్షను పెట్టారు. అలాగే అబ్బాయి చాలా బాగా చేశాడు, బీట్ని యూత్ కావాల్సిన బీట్ని బాగా మిక్స్ చేసుకుంటా చేశాడు. అలానే హీరో అతను కొరియోగ్రాఫర్ కాబట్టి మంచి అవకాశం దొరికింది, మంచి సాంగులు అతను దొరకటం అతను అదృష్టం. అమ్మాయి లీడ్ రోల్ చేసినటువంటి, అంటే ఇలాంటి మంచి క్యారెక్టర్ దొరకటం అనేది ఒక ఆర్టిస్ట్కి అదృష్టం. తను పెర్ఫామ్ చేసుకునే దానికి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. అమ్మాయికి ఆ అవకాశం దొరికింది ఫస్ట్ టైం తెలుగులోకి వచ్చాయని చెప్పి. ఈ మధ్యన వచ్చిన ఇతర భాషల్లోంచి వచ్చిన ఆర్టిస్టులు అంత నీట్గా మాట్లాడటం అనేది, ప్రతి ఒక్కరిని అప్రిషియేట్ చేసి మాట్లాడటం అనేది చాలా అరుదు. వచ్చి టకటక నాలుగు డైలాగులు చెప్పి ఓకే హాయ్ బాయ్ అంటారు. గుడ్ స్పీచ్. ఏది ఏదైనా వీళ్ళందరూ నాకు మంచి మిత్రులు. ఈ సినిమా మంచి హిట్ అయితే మళ్ళీ ఈ సంస్థ నుంచి సినిమాలు వస్తాయి. ఎందుకంటే రంగసాయి రెడ్డి గారు చాలా కష్టపడి సంపాదించిన డబ్బుని అతనికి ఈ ఆర్ట్ మీద, ఈ సినిమాల మీద ఉండే ఫ్యాషన్స్తో ఆయన ఇన్వెస్ట్ చేసి సినిమాలు చేయటం, చక్కటి ప్లానింగ్తో ఇంకా సినిమా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విచ్చేసిన అందరికీ అదేవిధంగా ప్లానింగ్ మూవీ ఆడియో లాంచ్ చీఫ్ గెస్ట్ సి కళ్యాణ్ గారికి, తుమ్మలపల్లి రామ్ సత్యా గారు, అదేవిధంగా భాను కిరణ్ అండ్ సంజయ్ అండ్ మూవీ ప్లానింగ్ టీమ్,
ప్లానింగ్ సినిమాని పక్కా ప్లానింగ్తో చేసినట్టు అనిపిస్తుంది. ట్రైలర్ చూసినప్పుడు కానీ, సాంగ్స్ కానీ, ఒక కొరియోగ్రాఫర్ని హీరో పెట్టడం వల్ల చాలా ఈజీగా అతను నటించడం జరిగింది. చాలా బాగుంది అబ్బాయి, పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది మహేందర్ది. అదేవిధంగా అలీషా 180 సినిమాలు చేసి ఒక ఐటమ్ సాంగ్తో ఫేమస్ అయ్యి, సౌత్ ఇండియాలో ఫేమస్ అయిన అలీషా అమ్మాయిని హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చి ఆర్టిస్ట్గా ఆమెను కూడా ఇందులో బాగా చేయించారు. అదేవిధంగా ముఖ్యంగా దర్శకులు ప్రసాద్ గారు, ప్రసాద్ గారు చాలా సీనియర్, ఆయన కూడా చాలా ప్లానింగ్ తోటి. రంగసాయి గారు కూడా ఒక సీనియర్ నిర్మాత, ప్లానింగ్ అనే సినిమా కంప్లీట్ కాకముందే ఇంకో సినిమాకి రెడీ అయిపోయిన మంచి నిర్మాత. ఆయన నిర్మాతే కాదు, ఒక నటుడు, ఆయనలో ఒక మంచి నటుడు ఉన్నాడు, ఆయనే కథ, ఈ సినిమా కూడా ఆయనే కథ. సో ఆయన కథతోటి వస్తున్న ప్లానింగ్ సినిమా డెఫినెట్గా హిట్ కావాలని, ఎందుకంటే రంగసాయి గారు చాలా మంచి వ్యక్తి. నిజంగా సి కళ్యాణ్ గారు చెప్పినట్టు ఆయన సొంతంగా కష్టపడిన డబ్బుతో సినిమా తీశారు కాబట్టి ఇలాంటి మంచి నిర్మాతకి సినిమా ఒక హిట్ ఇవ్వాలని. దీనికి సంగీత దర్శకుడు మా ఎక్కడ కనిపిస్తారు ఇక్కడ ఉదయ్ కిరణ్, ఉదయ్ కిరణ్ ఎవరో కాదు, ప్రసాద్ గారు సన్నే అతను, దర్శకుడి కుమారుడే ఆయన. అంతకుముందు 2 సినిమాలు మేమే సంగీత చూస్తే చిన్నగా ఉన్నాడు కానీ ఆల్రెడీ లాస్ట్ ఇయరే నాకు మనసుంది అనే సినిమాకి సంగీత దర్శకత్వం వహించారు, అది మనమే రిలీజ్ చేసాము. దర్శకుడు కూడా రాజేష్ శేఖర్ ఇక్కడే ఉన్నాడు. సో అప్పుడే చెప్పాను, అప్పుడు ఇంకా మిసాలు కూడా రాలేదు, ఇప్పుడు కొద్ది కొద్దిగా మిసాలు వస్తున్నాయి. అప్పుడు ఇప్పుడు 18 ఇయర్ ఏమో, అప్పుడు 16 ఇయరే అనుకుంటా. 15-16 ఇయర్స్లో సంగీత దర్శకుడిగా ఆయన రావడానికి కారణం వాళ్ళ తండ్రి ప్రసాద్ గారు. ఆయనని ఒక మంచి సంగీత దర్శకుడిని చూడాలనుకొని అప్పుడే ఇంకా 2 సినిమాలు స్టార్ట్ కాబోతున్నాయి ఉదయ్ కిరణ్కు. ఆ ఉదయ్ కిరణ్కి మంచి మ్యూజిక్ సెన్స్ ఉంది, మంచి నాలెడ్జ్ ఉంది. సాంగ్స్ వింటుంటే ప్రతి దాంట్లో ఒక రిథమ్ ఉంది, ఒక సాంగ్ వింటుంటే ఒక మంచి ట్యూన్స్ కానీ అందించారు ఉదయ్ కిరణ్. నీకు మంచి ఫ్యూచర్ ఉంది, నేను గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, నువ్వు చాలా బిజీ మ్యూజిక్ డైరెక్టర్ అవుతావు. ఆ అమ్మాయి యాంకర్ చెప్పినట్టు 24 సంవత్సరాలకే దున్నేస్తావేమో అనిపించేలాగా నీకు మంచి ఫ్యూచర్ ఉంది ఉదయ్. చాలా హ్యాపీ, ఎందుకంటే మంచి టాలెంట్ ఉన్న వాళ్ళకి సినిమా పరిశ్రమ ఎప్పుడూ ఒక ఉన్నత స్థాయి తీసుకెళ్తుంది. అలాగే మన రంగసాయి గారు అంటే ఆయన మాట్లాడే దాంట్లో ఎంత విధేయత ఉంది అంటే, అమ్మాయి క్యారెక్టర్ ఇప్పిస్తామంటే మా నిర్మాతను అడుగుతా అంటున్నాడు, నేను ఇప్పిస్తానని లేదు. సో అక్కడే అర్థమవుతుంది ఆయనలో ఆ క్యారెక్టర్ ఎలా ఉంది, ఎంత మంచి వ్యక్తి అబ్బాయి, నైస్ పర్సన్ ఉదయ్. ప్రసాద్ గారి దర్శకత్వంలో ఈ ప్లానింగ్ అనే సినిమా సూపర్ హిట్ అవ్వాలి. మంచి వ్యక్తి ప్రసాద్ కూడా, చాలా ఒక నిర్మాతలకి సరి అయిన జోడు. వాళ్ళిద్దరిది కలిసి ఇంకో సినిమా కూడా చేస్తున్నారు ఇప్పుడు, రంగసాయి నిర్మాత గారు కానీ దర్శకులు చేస్తున్నారు. సో రంగసాయి గారికి మీకు చాలా డబ్బు రావాలి, వస్తుందంటానికి ఒక వేవ్ కనిపిస్తుంది. పెద్ద సౌత్ ఇండియాలోనే పెద్ద నిర్మాత సి కళ్యాణ్ గారు మీ అనుకున్నారు, మీ పాత స్నేహితులు. సో అలాగా సి కళ్యాణ్ లాంటి ఒక మీ వెనక ఒక పెద్ద కొండ ఉంది, అంత పెద్ద కొండ అండ ఉన్నప్పుడు ఈ ప్లానింగ్ అనే సినిమా ప్లానింగ్తో చేసి ఒక అండని తోటి సినిమా రిలీజ్ చేస్తారు కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా 200-300 సెంటర్ రిలీజ్ అయిపోయి మీకు కాసుల వర్షం, డబ్బుల వర్షం కురవాలని శ్రీరామనవమి శుభ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మరి యూనిట్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సంజయ్ కుమార్ గారికి, భాన్ కిరణ్ గారికి, అలాగే ఈ టీం అందరికి కూడా పేరు పేరున అభినందన తెలియజేస్తున్నాం. మన రంగసాయి గారు ఇంతకుముందు గతంలో ఒక సినిమా తీశారు, అప్పటికంటే ఇప్పుడు మెచ్యూర్డ్గా చక్కటి ప్లానింగ్తో ఒక హీరోని ఒక డ్యాన్స్ డైరెక్టర్ని పెడితే ఆ సినిమాకి ఎంత అడ్వాంటేజ్ ఉంటుందో అంత అడ్వాంటేజ్ ఉంది. అలాగే ప్రసాద్ డైరెక్టర్ కూడా సీనియర్ డైరెక్టరు, కొత్త వాళ్ళని నమ్మడం కంటే ఎంతోమంది ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ అయితే సినిమాకి న్యాయం చేస్తాడు, ప్రొడ్యూసర్ సపోర్ట్ చేస్తాడు, ఆ విధంగా ఆయన చేశాడు. అలాగే హీరోయిన్ కానివ్వండి, ఇకపోతే మ్యూజిక్ డైరెక్టర్ విషయంలోకి వస్తే అతి చిన్న వయసులో మ్యూజిక్ డైరెక్టర్ అయింది అప్పట్లో ఎంఎం శ్రీలేఖ గారు, ఇప్పట్లో మన ఉదయ్ కిరణ్. ఇతను కూడా ఆ శ్రీలేఖ గారికి ఎంత భవిష్యత్తు ఎంత బాగుందో ఫ్యూచర్లో ఈ అబ్బాయి కూడా అంత మంచి ఫ్యూచర్ బ్రైట్గా ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇకపోతే ఒక సినిమా సక్సెస్కి కావాల్సింది నిర్మాత డబ్బు పెడితే కాదు,
దాంట్లో ప్రతి పనిచేసే ప్రతి టెక్నీషియన్ కూడా మనసు పెట్టి కష్టం పెడితేనే పనిచేస్తుంది, సినిమా హిట్ అవుద్ది. దానికి కారణం జస్ట్ ఈ ప్లానింగ్ సినిమా. ఎందుకంటే ప్రసాద్ కానివ్వండి, వాళ్ళ అబ్బాయి కానివ్వండి, లేకపోతే హీరో ఒక డ్యాన్స్ మాస్టర్ ప్లస్ హీరో, ఇలాగ ఒక ఆర్టిస్ట్ కాకుండా దాంట్లో కూడా ఎంతో టెక్నికల్గా అతని ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఈ సినిమా సక్సెస్కి ఒక మూల కారణం అవుతుంది. ఇకపోతే రంగసాయి గారు చాలా కూలెస్ట్ ప్రొడ్యూసర్, అయినా చాలా మంచి ప్రొడ్యూసరు, ఒక చిన్న విషయాన్ని కూడా చాలా పరిశీలించి బాగా పరిశోధించి ప్లానింగ్గా చేస్తారు. అందుకే ఈ సినిమా ప్లానింగ్ పేరుకు టైటిల్ బాగా సూట్ అయింది. ఇక ఎంటైర్ టీం అందరికీ అభినందన తెలియజేస్తున్నా. ఇకపోతే సినిమా రిలీజ్ చేయడం అనేది ఏదో చిన్న సినిమాలు ఆడట్లేదు లేకపోతే థియేటర్లు దొరకట్లేదు అంటారు, అది కరెక్ట్ కాదు. అది సినిమా బాగుంటే ఎంత చిన్న సినిమా అయినా సరే పెద్ద సినిమాగా నిలబడటానికి కారణం ఉంటుంది. ఈ సినిమాలో ఆ మాత్రం కంటెంట్ ఉంది కాబట్టి డెఫినెట్గా దీనికి థియేటర్లు దొరుకుతాయి, అలాగే సినిమా కూడా సక్సెస్కి ఒక పునాది వేసినట్టు అవుద్ది. ఇకపోతే సినిమా రిలీజ్ మాత్రం మీకు అనుకూలం ఏంటి, మీ పుట్టినరోజు లేదా మీ మ్యారేజ్ డే కాకుండా సినిమా ఏ వారం సినిమా పెద్ద సినిమా లేదో చూసుకుని రిలీజ్ చేస్తే ఆ ప్లానింగ్ మాత్రం మీరు ఒకటి సరిగ్గా చేసుకుంటే ఇంత కష్టపడి సినిమా తీసినందుకు రేపు విడుదల అవడానికి బాగుంటుంది. ఆ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్ అందరూ కూడా బ్రైట్ ఫ్యూచర్ ఉండాలంటే ఒక సినిమా రిలీజ్ డేట్ మీద ఆధారపడి ఉంటుంది. ఎంత బాగా తీసినా కాదు, ఎంత బాగా రిలీజ్ చేస్తామనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ ప్లానింగ్ మాత్రం రంగసాయి గారికి, మా కళ్యాణ్ గారు కానివ్వండి, మేము అందరం వెనకాల ఉండి ఆ సలహా సంప్రదింపు లేని కావాలని మేము చేసి పెడతాం. ఒక చిన్న సినిమా సక్సెస్ అయితే 10 మంది టెక్నీషియన్లకి బయటకు వస్తారు, వాళ్ళలో ఉన్న తపన అంతా కూడా బయటకు వస్తుంది. కాబట్టి ఈ సినిమా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అంటే టీంకి అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ హీరో, ఫర్ ఎవర్ హీరోగా ఉండాలని కోరుకుంటూ యూకే యుదయ్ కిరణ్ కమ్ హియర్, రియల్లీ గ్లాడ్. వీళ్ళ ఫాదర్ బిఎల్ ప్రసాద్ గురించి చెప్పాలి. ప్రసాద్కి నాకున్న అనుబంధం ఏంటి అంటే, నేను ఫస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసినప్పుడు హీ వాజ్ అన్ యాంకర్ విత్ మీ, నా షోస్లో యాంకర్గా యాక్టర్గా చేశాడు మన తెలుగు అనే దాంట్లో. ఆ అనుబంధం ఇప్పటికీ కొనసాగుతుంది. ప్రసాద్ నీకు ఇంత పెద్ద కొడుకున్నానంటే షాక్ అవుతున్నా ఫస్ట్. నేను 18 ఇయర్స్కి కూడా నేను అంటే ప్రసాద్ని చూసాక ఇట్లాంటి అనుకోలేదు. అండ్ రియల్లీ నీకు మంచి ఫ్యూచర్ ఉంది. అండ్ కొరియోగ్రాఫర్ అండ్ మహేంద్ర హీరో యువర్ ఆల్సో. ఈ ప్రొడక్షన్ హౌస్కి, రంగసాయి గారు చేసిన ప్రొడక్షన్ హౌస్కి సి కళ్యాణ్ లాంటి ఒక అభయహస్తం వెనక ఉంది అంటే, కళ్యాణ్ గారు వెరీ గ్లాడ్. అండ్ రామ్ సత్యనారాయణ గారు, మా భయ్య సాయి వెంకట్ గారు, అండ్ ఆల్ ద యూనిట్ అందరికి కూడా, అండ్ ప్లానింగ్ యూనిట్కి వన్ మోర్ టైమ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అందరికీ, సి కళ్యాణ్ గారికి, సాయి వెంకట్ గారికి, తుమ్మలపల్లి రామ్ సత్యనారాయణ గారికి, అలాగే చల్ల భవన్ కిరణ్ గారికి అందరికీ, అలాగే పాత్రికేయులకి, మీడియా మిత్రుడికి, మన స్నేహితులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. సాయి గణేష్ మూవీస్, రంగసాయి శెట్టి గారు నిర్మాతగా ప్లానింగ్ మూవీ ఫస్ట్ సినిమా, అంటే ఇది యాక్చువల్గా సెకండ్ సినిమా, అంతకుముందు ఒక సినిమా చేశారు. ఇంతకుముందు నేను యాక్చువల్గా ఒక 2 ఇయర్స్ నుంచి నాకు పరిచయం, షికండి అని ఒక సినిమా చేసేటప్పుడు నేను అందులో విలన్గా చేశాను. అలాగే నేను కూడా మ్యూజిక్ డైరెక్టర్గా చాలా సినిమాలు చేశాను. అప్పుడు ప్రసాద్ కో డైరెక్టర్గా ఉండేవారు. అప్పుడు చెప్పారనమాట, మా అబ్బాయి ఉన్నాడు, అబ్బాయి మ్యూజిక్ చేస్తున్నాడు, కీబోర్డ్ అది నేర్చుకుంటున్నాడు, మ్యూజిక్ డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు సార్, ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. బట్ ఇంత బాగా చేస్తాడని చెప్పేసి మాత్రం అనుకోలేదు. చాలా అద్భుతంగా ఉన్నాయి సాంగ్స్. అండ్ ప్లానింగ్ మూవీ కూడా ఒక 4 నెలల ముందు 5 నెలల ముందు నాకు రంగసాయి శెట్టి గారు, అలాగే ప్రసాద్ గారు చెప్పారు ఒక సినిమా ఏదో ప్లాన్ చేస్తున్నాను సార్, చిన్న సినిమా అంటే. 4 నెలల ముందు చెప్పి ఒక వారం ముందేమో ఫోన్ చేసి, సార్ ఆడియో రిలీజ్ ఆల్రెడీ సినిమా కూడా రెడీ అయిపోయింది, రిలీజ్ చేయబోతున్నాం అని చెప్పేసి షాక్ అయ్యాను నేను. ఎందుకంటే 6 నెలలు సంవత్సరాల తరబడి కూడా సినిమాలు చేసే మేము కష్టపడ్డాం. ఎందుకంటే రూపాయి పోగేసి సినిమా చేయడం అంటే చాలా కష్టమైన విషయం. సో ఎంతో చక్కగా ప్లానింగ్ చేసుకొని ఈ ప్లానింగ్ మూవీని అద్భుతంగా తీర్చిదిద్దారు. పాటలు చాలా బాగున్నాయి, అలాగే ట్రైలర్ కూడా చాలా అద్భుతంగా ఉంది. నిజంగా మన సాయి వెంకట్ గారు అన్నట్టుగా వెనకాల కళ్యాణ్ అన్న ఉన్నారు. అన్న కూడా నాకు యాక్చువల్గా కన్నడ సినిమాలు చేసేటప్పుడు నాకు చాలా బాలాజీ స్టూడియోస్లో నాకు హెల్ప్ చేశారు, సినిమాలు చేసినప్పుడు రిలీజ్కి వాటికి సపోర్ట్ చేశారు. అలాగే మీ అందరికి కూడా కొండంత అండ కళ్యాణ్ గారు ఉన్నారు, కళ్యాణ్ గారు ఆశీస్సులతోటి, అలాగే మా అందరి సపోర్ట్ తోటి ఈ సినిమా అద్భుతంగా, చిన్న సినిమా కాస్త పెద్ద సినిమా అవుతుందని నేను నమ్ముతున్నాను. డెఫినెట్గా చాలా బాగుంది, ప్రసాద్ గారు చాలా అద్భుతంగా తీశారు. సో ఆల్ ది బెస్ట్. అలాగే ఇంకొక విషయం చెప్పాలి, అలీషా అనే అమ్మాయి యాక్చువల్ నా సినిమాలో డ్యాన్సర్గా చేశారు, అంత కన్నడ సినిమాలో. కానీ అప్పుడు జస్ట్ డ్యాన్సరే అనుకున్నాను, కానీ ఇంత మంచి క్యారెక్టర్, ఇంత పర్ఫార్మర్ అని చెప్పేసి మాత్రం ఈ సినిమాని ఈ ట్రైలర్లో చూసిన తర్వాత అర్థమైంది. ఆల్ ది బెస్ట్ టు అలీషా అండ్ హీరో మహేంద్ర, ఇక్కడున్న టెక్నీషియన్స్కి
అండ్ మన కెమెరామెన్ ఆర్యన్ కూడా, ఆర్యన్తో నేను ఒక యాడ్ ఫిల్మ్ చేశాను ఒక 3-4 సంవత్సరాల ముందు. ఎప్పుడు అప్పుడే చెప్పాను అసలు చాలా చిన్న యాడ్ ఫిల్మ్ ఏదో చేస్తుంటే చాలా ఫాస్ట్గా అండ్ లైటింగ్ కానీ తర్వాత టేకింగ్ కానీ చాలా అద్భుతంగా ఉంది. నువ్వు డెఫినెట్గా మంచి కెమెరామెన్ అవుతావు, పెద్ద కెమెరామెన్ అవుతావు అని కోరుకున్నాను. అలాగే జరిగింది. చాలా అద్భుతంగా ఫోటోగ్రఫీ కూడా సూపర్గా చేశారు. అండ్ ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ. శ్రీ శ్రీ కళ్యాణ్ గారు, సాయి వెంకట్ గారు, తర్వాత సంజీవ్ గారు, రామ్ సత్యనారాయణ గారు, భానుకినా గారు, ఈ కార్యక్రమంకి వచ్చిన పాత్రికేయులు, మీడియా వారికి, అలానే ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనామ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్ చేయాలంటే మాకు వెన్నదండగా ఉన్న పెద్దలు కళ్యాణ్ గారు, మిగిలిన మా స్నేహితులంతా కూడా నాకు ఎంతో సపోర్ట్ చేశారు. అలానే ఈ చిత్రంలో కథ చేసేటప్పుడు కూడా మా డైరెక్టర్ గారు, మేము ప్రతి సన్నివేశాన్ని ఎంతో క్షుణ్ణంగా చర్చించుకున్న తర్వాతనే ఆ సన్నివేశాన్ని ఫైనల్ చేశాము. ఆ సన్నివేశం అయిన కథ పూర్తయిన తర్వాత కథకు సంబంధించిన సాంగ్స్, ఆ సన్నివేశం సంబంధించిన కూడా పూర్తిగా మ్యూజిక్ డైరెక్టర్ ఉదయ్ కిరణ్ గారికి చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఆయన బాణీలను సమకూర్చి ఈ సాంగ్స్ అన్ని ఎంతో సక్సెస్ఫుల్గా చేసేవాటి అతనికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అలానే ఆర్యన్ గారు దీనికి ఎంతో చక్కటి కెమెరాను వర్క్ చేసి మాకు సహాయకరించారు, ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అలానే దీంట్లో హీరో నటించిన మహేంద్ర కానీ, అంతే సీనియర్ నటి అయినా కానీ అలీషా గారు మాతో ఎంతో సహకారంతో ఉండు ఈ సినిమా సక్సెస్ కావడానికి అందరు తోడ్పడిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. పెద్దల మీద తర్వాత కార్యక్రమాన్ని సాగించాలని కోరుకుంటున్నాను. మీడియా మిత్రులకు నాకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ ప్రోగ్రాం పిలవగానే వచ్చి మాకు బ్లెస్సింగ్స్ అందిస్తున్న పెద్దలు సి కళ్యాణ్ గారు, లయన్ సాయి వెంకట్ గారు, రామ్ సత్యనారాయణ గారు, భానుకిరణ్ గారికి, అలాగే శక్తినగర్ నుంచి వచ్చారు మన సీతప్ప ఊరుకుందప్ప గారికి, అలాగే ప్రొడ్యూసర్ రంగసాయి సార్ గారికి, కో ప్రొడ్యూసర్ దేవి, ధనంజయ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ లక్ష్మి గారికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ అండి. మీడియా పార్ట్నర్స్, మీడియా టెక్నీషియన్స్కి కూడా థ్యాంక్స్. స్టేజ్ పైన వచ్చిన గెస్ట్గా వచ్చిన శ్రీ కళ్యాణ్ గారికి వెళ్ళిపోతున్నారు, వచ్చి బ్లెస్సింగ్స్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ. సపోర్ట్ చేస్తున్నారు, మా ట్రైలర్ రిలీజ్ రోజు కూడా వచ్చి బాగా సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఆడియో లాంచ్ కూడా వచ్చారు, థ్యాంక్ యూ సార్. అండ్ శ్రీ లాయన్ సాయి వెంకట్ సార్ గారు పక్కనే ఉన్నారు. నా ఫస్ట్ మూవీకి వచ్చినప్పుడే చాలా ఎక్సైట్ అయ్యాను కలవాలని. అప్పటి నుంచి ఇప్పుడు సెకండ్ లాంచ్కి వచ్చి మళ్ళీ సపోర్ట్ చేస్తున్నందుకు చాలా హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సార్. నా ఫ్యూచర్ అప్డేట్స్లో కూడా సార్ బ్లెస్సింగ్స్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇన్వైట్ చేస్తే వస్తాయి సార్. అలాగే వచ్చిన గెస్ట్ భానుకిరణ్ గారికి అండ్ శ్రీ కళ్యాణ్ గారికి, రామ్ సత్యనారాయణ గారికి థ్యాంక్ యూ అండి వచ్చి సపోర్ట్ చేసినందుకు. మూవీలో సాంగ్స్ అంటే నేను నా బెస్ట్ ఇచ్చాను. అంటే యాజ్ ఎ కిడ్ అంటున్నారు అందరు, మైనర్ అంటారు, కానీ మెచ్యూర్డ్గానే ఇచ్చాను సాంగ్స్. అంటే మెచ్యూర్ పెద్దోళ్ళే వినొచ్చు. రొమాంటిక్ సాంగ్ కూడా ఉంది దాంట్లో. అంటే నేను మైనర్ కాదు, నేను అడల్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి చేశాను. సో యూ కెన్ కాల్ మీ మేజర్, మైనర్ అనకండి, ఐ విల్ షై అనిపిస్తుంది. అయితే సాంగ్స్ విషయంగా లిరిక్స్ డాడీ 4 సాంగ్స్ రాశారు. యాజ్ ఏ డైరెక్టర్గా కాకుండా లిరిక్స్ మీద చాలా ఎక్స్పీరియన్స్ ఉంది డాడీకి. యాజ్ నేను ఎలాగా 18కి ఇలా వర్క్లో వచ్చానో, డాడీ 7 ఇయర్స్ నుంచి లిరిక్స్ విషయంగా ఎక్స్పీరియన్స్ చాలా ఉంది డాడీకి. సో ఈ మూవీలో 4 సాంగ్స్ డాడీయే రాశారు, మీరు విన్నారు. అండ్ సారా సీసా అని ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది, మాస్ పీపుల్కి. సారా సీసా అనే సాంగ్ మంగరాజు గారు రాశారు లిరిక్స్. సో హార్ట్ పెట్టి రాశారు, డ్రంకర్స్ కోసం రాశారు. అది మీకు స్పెషల్ సాంగ్ అనుకోండి. థ్యాంక్ యూ. చెప్పంగానే వచ్చి టైం